హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ని మన యూట్యూబ్ ఛానల్లో ఎలా పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ని ఎలా తీసుకోవాలి అని చెప్పడానికైతే వీడియో చేస్తున్నా. కంప్లీట్గా చివరి వరకు వాచ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ చాలా మారల్ వీడియోస్ కూడా ఉంటాయి నా ఛానల్లో. కొంచెం జాబ్ నోటిఫికేషన్స్ అన్ని టైప్స్ ఆఫ్ స్టఫ్ అయితే దీంట్లో దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎవరన్నా నేను ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఫాలో అయ్యి క్వశ్చన్స్ ఏమైనా అడగాలంటే డైరెక్ట్గా కామెంట్ అయితే కామెంట్ చేయండి. ఏదైతే మాత్రం నా ఐడీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే హౌ టు ఫైండ్ బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ అన్న దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి. ముందుగా ఇక్కడైతే సర్చ్ బార్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ కానీ గూగుల్ ఏదైతే ఓపెన్ చేసినా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టిప్స్ అండ్ టిప్స్ హ్యాష్ ట్యాగ్స్ అని ఇలాగైతే మీరు సెర్చ్ చేయాల్సి వస్తుంది. సెర్చ్ చేసిన తర్వాత ఇలా సెర్చ్ చేస్తే మీకు ఇలా అయితే ఒక ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇవన్నీ కాదు అంటే కొన్ని కొన్ని వాటికి హ్యాష్ ట్యాగ్ స్పెల్లింగ్ సరిగ్గా టైప్ చేయకపోతున్నా కానీ సరిగ్గా రా. టిప్స్ హ్యాష్ ట్యాగ్ ఏంటంటే బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ .com అండ్ ఫస్ట్ అయితే వస్తుంది. దాని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ అయితే చేసేసిన తర్వాత ఇలాగైతే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ పైన గ్రీన్ కలర్లో బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ .com ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్ని చాలా బెస్ట్ సూపర్ ఉంటాయి. ఓకేనా, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాలయ్యా అని చెప్పుకుంటున్నా కావాలంటే మీకు ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి కదా, ఇలా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ కాపీ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ మన ప్యాడ్లో అయితే కాపీ అయిపోతాయి. క్లిక్ ప్యాడ్లో వీటిని మనం డైరెక్ట్గా పేస్ట్ అయితే చేసేయచ్చు. ఓకే, అప్పుడు నేను ఇంకోటి ఏం చూపిస్తాను అని అంటే మన తెలుగు వాళ్ళు మోస్ట్ ప్రాబబిలిటీ యూజ్ చేసే హ్యాష్ ట్యాగ్స్ని ఎలా ఫైండ్ చేయాలి అన్న దాని గురించి అయితే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ సర్చ్ బార్లోకి వెళ్ళి తెలుగు హ్యాష్ ట్యాగ్స్ అండ్ టైప్ చేయండి. తెలుగు హ్యాష్ ట్యాగ్స్ అని టైప్ చేసిన మరుక్షణం ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ దాన్ని మీరు క్లిక్ చేయండి. ఈ హ్యాష్ ట్యాగ్స్ అని దేనికి యూజ్ చేస్తారు అని అంటే ఫస్ట్ యూట్యూబ్కి యూజ్ చేస్తారు అండ్ ఇన్స్టాగ్రామ్కి యూజ్ చేస్తారు, ట్విట్టర్కి యూజ్ చేస్తారు, ఫేస్బుక్ యూజ్ చేస్తారు, టంబ్లర్ యూజ్ చేస్తారు, చాలా వాటికి అయితే యూజ్ చేస్తారు. తెలుగు అనుకుంటున్నీ హ్యాష్ ట్యాగ్స్ అయితే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ చెప్తున్నా, బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ అన్నదాన్ని అయితే మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇదైతే మాత్రం చాలా యూస్ఫుల్ మీకు. మీకు ఒకవేళ కంటెంట్ క్రియేటర్ మీకు వ్యూస్ రావాలి అని అంటే మాత్రం ఇక్కడ చూసుకోండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు తెలుస్తాయి ఎవరెవరు ఎన్నెన్ని పోస్టులు పెట్టారు. ఇక్కడ ప్రతిదీ అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తాను. తెలుగు యాక్ట్రెస్ 114 లక్షల మంది పోస్టులు అయితే పెట్టారు. తెలుగు సినిమా 9 లక్షల మంది అయితే పెట్టారు. ఇలాగ ఒక ఆర్డర్లు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రభాస్ 4.4%, కాలీవుడ్, తెలుగు కామెడీ, లవ్, తెలుగు యాక్ట్రెస్, తెలుగు సినిమా, తమిళ్, తెలుగు మీన్స్ టాలీవుడ్, ఇవన్నీ అయితే ఉంటాయి.